వర్తమాన కాలంలో ఎన్నికలు, రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఒక ప్రహసనంగా మారినటువంటి నేపథ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా చేసి మిగిలిన రాష్ట్రాల్లో చేయకపోయినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పినవి చెప్పనివి కూడా చేసి ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపుని ఒక విశ్వసనీయతని ప్రజలలో కూడగట్టుకోగలిగారు. వారసత్వానికి వారసునిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. దానికి కొలబద్దగా మనం ఈ మొన్న ఉగాది రోజున రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోని స్వీకరించవచ్చు. ఆయన ప్రజలని ఓటర్లుగా కాకుండా ప్రజలుగా సహచర పౌరులుగా సమాజంలో ఒక భాగంగా గుర్తించి వాళ్ళని చూసే విధానం ఆయన యొక్క వ్యక్తిత్వానికి వన్ని తెస్తుంది. మేనిఫెస్టో అనేది ఒక 5 ఏళ్ల ప్రభుత్వ కాలానికి ఒక సిలబస్ లాగా నిర్దేశించుకున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫస్టే మేనిఫెస్టోపై ప్రతిరోజు రివ్యూ తీసుకుంటామన్నాడు. అంటే మేనిఫెస్టోలో మన ప్రజలకు చేస్తామని చెప్పిన దాన్ని రోజు ఎంతవరకు మనం ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాము అనేది చూసుకుంటామని చెప్పడంలోనే దాన్ని ఆయన మేనిఫెస్టోని ఒక సిలబస్లా తీసుకున్నాడని మనం ఖచ్చితంగా భావించవచ్చు. అలాగే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక విషయాలలో మనము పైపైన చూసుకుంటే కనుక ఆయన యొక్క ప్రజల యొక్క అభ్యున్నతికి ఆయన మనసులో ఉన్నటువంటి ఆర్తి మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి అమ్మ ఒడి పథకం కింద 12,500 ఇవ్వటం అనేది గ్రామీణ పేదరికాన్ని కానివ్వండి, గ్రామీణ వాతావరణంలో స్కూల్ డ్రాప్అవుట్స్ ఎప్పుడు కొనసాగుతూ ఉండటానికి కారణం వారి గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ఒక పేదరికం. డైలీ కూలీ చేసుకుంటే తప్పితే కానీ ఇల్లు గడవనటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు కొంచెం వయసు రాగానే వారి పిల్లలను కూడాను పనిలోకి తీసుకెళ్తాయి కానీ స్కూల్కి పంపించడానికి నిరాకరిస్తాయి. అందుకోసమనే మధ్యాహ్న భోజన పథకం వచ్చింది, చక్కగా దానివల్ల డ్రాప్అవుట్స్ తగ్గాయి. ఈ పథకం వల్ల 12,500 ఇస్తామనటం వల్ల ఇది పిల్లల్ని స్కూల్కి పంపడానికి వాళ్ళ తల్లిదండ్రులకు చక్కటి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆటోమేటిక్గా స్కూల్కి వెళ్ళిన పిల్లలు చదువుకొని తర్వాత ఉద్యోగాలు వచ్చినా లేదా వేరే వృత్తుల్లో సెటిల్ అయినా కానీ జ్ఞానం విజ్ఞానం ఉన్నవారు ఉన్న సమాజం మొత్తం కూడాను జ్ఞానం విజ్ఞానం వారు ఉన్నవారితో నిండిపోవటం వల్ల వచ్చేటటువంటి అనేక లాభాలు మనం తదుపరి తరాలు పొందగలుగుతాయి. ఆ విధంగా అలాగే మహిళలు ఒంటరిగా ఉండే మహిళలకి మా దశల వారీగా 75,000 ఇస్తామని అంటాం. అంటే మహిళల పట్ల కానీ వారి యొక్క జీవన విధానం పట్ల వారు ఎదుర్కొనేటటువంటి సమస్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి బహుశా సుదీర్ఘ పాదయాత్రలు చూసిన అనుభవం కావచ్చు లేదా ఆయన వచ్చిన వారసత్వంగా కావచ్చు, పేదలని చూసే విధానం కావచ్చు, వారిని వారి స్థానంలో తను ఉండి ఆలోచించే విధానం రాజశేఖర రెడ్డి గారిలో నేను చూశాను ప్రత్యక్షంగా. అది దాన్ని కొనసాగింపుగా కావచ్చు ఒంటరిగా ఉండే మహిళలు పడేటటువంటి ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకొని ఒంటరిగా ఉండే మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తామని అనటం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం విషయం. అలాగే రైతులకి పంటలు వేసే ముందు 12,500 ఆర్థిక సహాయం చేస్తామంటాం వేసవిలో, మే నెలలో. అవి రైతుకు ఎంతగానో ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా నిలబెడతాయి. అలాగే వడ్ని చక్కగా వ్యవసాయానికి పెట్టుబడిగా ఉపయోగించుకొని వ్యవసాయ ఉత్పత్తులు పెంచి తద్వారా రైతు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆర్థికంగా బాగుపడతాడు, తర్వాత సమాజానికి మన జీడిపి వృద్ధి రేట్లో కూడాను రైతు ఒక భాగం కాగలుగుతాడు. అలాగే వడ్డీ లేని రుణాలు రైతులకి, అవి ఎంతో ఇంకా అది వారికి ఎటువంటి ఆసరాగా ఉంటుందనేది రైతు కుటుంబం వచ్చినటువంటి మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే 9 గంటల కరెంట్ అనేది వాళ్ళ నాన్నగారి 2009లో సంతకం చేసినటువంటి ఏకైక వాగ్దానం, అది కొనసాగిస్తారు. తర్వాత ఉచితంగా బోర్లు వేయిస్తాం. బోర్లు
వేస్తే నీళ్లు పడతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో రైతులు ఎన్నో ఎంతోమంది బోర్లు వేయించి ఆర్థికంగా దివాలా తీసినటువంటి నేపథ్యం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి రైతులకి అటువంటి పరిస్థితి రాకుండా రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామనటం అనేది చాలా ముదావహం. అలాగే పండిన పంటకి గిట్టుబాటు ధరలు స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు స్థిరీకరణ కోసం నిధిని కేటాయిస్తామననేది దీంట్లో రాజశేఖర రెడ్డి గారు మనల్ని అందరిని వదిలిపెట్టిపోయినటువంటి నేపథ్యంలో మిర్చి రేటు అమాంతం పడిపోయినప్పుడు ప్రతి రైతు కూడాను అదే రాజశేఖర రెడ్డి ఉంటే కనుక రైతులను కాపాడటం కోసం అవసరం లేకపోయినా కానీ గవర్నమెంట్ తరపున పంట కొనుగోలు చేసి అవసరం సముద్రంలో పారేసి వచ్చి రైతులకు మాత్రం ఆసరాగా పంట పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించేలాగా చేసిండేవాడని ఎంతోమంది రైతులు అనుకోవటం రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు తెలుసు. దానికి కొనసాగింపుగానే ఈరోజు రైతు ఆయన అడుగుజాడల్లో ఆయన భావాల్ని ప్రజల్లోకి రాజశేఖర రెడ్డి గారి పైనటువంటి అపారమైనటువంటి నమ్మకానికి కొనసాగింపుగానే రైతు ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లు కేటాయించడం అనేది నభూతో నభవిష్యత్తు. దీనికి కొనసాగింపుగా ప్రతి మండలంలోనూ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్లు గోడౌన్స్ కడతానని చెప్పేసి హామీ ఇవ్వటం అనేది ఈ పండిన పంటకి గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడాను చక్కగా అక్కడ గోడౌన్లలో పెట్టుకోవటం, తర్వాత అవసరం వస్తే ధరల స్థిరీకరణ నిధి నుండి ఆసరా పొందటం ఇలాంటివన్నీ కూడాను రైతుల పట్ల రాజశేఖర రెడ్డి గారు అనుసరించినటువంటి మార్గాన్ని కొనసాగింపుగా ఆలోచన చేసిన విధానం మనకి ప్రస్ఫుటంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందరికీ ఆరోగ్య బీమా వర్తింపు చేయటం, 1,000 రూపాయలు దాటితే అందరికి కూడాను 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి, 1,000 రూపాయలు ఖర్చు దాటిన వాళ్ళకి అందరికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తానంటాం. బెంగళూరు, హైదరాబాద్, మద్రాసు ఎక్కడ చేసుకున్నా కానీ అవి ఇస్తానంటాం. ఇవన్నీ కూడాను రాజశేఖర రెడ్డి గారి పాలన, ఆయన చేసినటువంటి ఆయన తక్కువ కాలం 5 ఏళ్ల కాలం అనేది రాజకీయాలలో తక్కువ కాలం కావచ్చు. ఒక రాజకీయ నాయకుడికి రాజకీయ పార్టీకి అది సుదీర్ఘకాలం కావచ్చు, కానీ ఒక పరిపాలన క్రమంలో చూస్తే మాత్రం 5 ఏళ్ల కాలం అనేది అది తక్కువ కాలం. 5 ఏళ్ల పాలనలోనే ప్రజలపైన సమాజం పైన దేశం పైన కూడా, రాష్ట్రం మీదనే కాకుండా దేశం పైన కూడా గాను అత్యంత బలమైనటువంటి ఒక సంక్షేమ అభివృద్ధి రెండు జోడు పడవల్ని చక్కగా నడిపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి ముద్ర అడుగడుగున కనపడుతుందని చెప్పి చెప్పడానికి మనకి ఏమాత్రం కూడాను మనం మొహపడాల్సిన పని లేదు. ఇక అవన్నిటి కొనసాగింపుగా తలసేమ వ్యాధి, 10,000 పెన్షన్ కానివ్వండి, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అన్నిటికి భాగంగా రాజశేఖర రెడ్డి గారి చివరి ప్రోగ్రాం అనేటువంటి రచ్చబండకి కొనసాగింపుగా అనుకోవచ్చేమో మనం ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తాం, సెక్రటేరియట్ ఏర్పాటు చేయటం అంటే అధికార వికేంద్రీకరణ. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు దీని గురించి మాట్లాడుతూ ఉండేవారు, అధికార వికేంద్రీకరణ అనే పదాన్ని ఆయన పదే పదే వల్లివేస్తూ ఉండేవాళ్ళు. దానికి కొనసాగింపే ఈ పథకంగా మనం భావించవచ్చు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయటం, ప్రతి 50 ఇళ్ళకి ఒక గ్రామ వాలంటీర్ని ఏర్పాటు చేయటం, ఇక అసలు ప్రభు ఎంత చక్కగా ఉందో చూడండి. ఈసారి భూ యజమానులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ పాస్బుక్లు అంతా ఇవ్వడం, కానీ కౌలు రైతులకి రక్షణ కల్పించే విధంగా ఒక చట్టం తీసుకురావడం, 10 నెలలు ఇది మించకుండా ఒక ఇది రిలీజ్కి ఇవ్వటించే దాన్ని తీసుకురావడం అనేది పథకాల ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి రైతు కౌలు రైతు పథకాలు పొందే విధంగా దీన్ని మనము చూశారని చెప్పేసి మనం భావించాలి. ఇది చాలా చక్కటిది. అయితే ఇక్కడ అత్యంత సాహసోపేతమైనటువంటి ఒకనొక నిర్ణయం, మరి ఇది కాలమే తెల్చాలి. ఈ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు పథకాన్ని పెట్టినప్పుడు ఆయన రైతు కుటుంబాలు ఎంతగానో హర్షించినా ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడాను ఈయన మాట చెప్తే తప్పుడు ఇది నిలబెట్టుకోగలుగుతారో లేదో, ఆర్థికంగా వైబిలిటీ ఉంటుందో లేదో అని చెప్పేసి ఆయన అభిమానులందరూ ఆందోళన చెందినటువంటి నేపథ్యం ఈ మద్యపాన నిషేధం పైన జగన్ గారి ప్రకటన నాకు గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ ఈయన ఎంతవరకు చుట్టూ బార్డర్ స్టేట్స్ అన్నింటిలో కూడాను మద్యం వేరులై పారుతూ ఉంటే ఒక పక్కన, దీని మధ్యలో ఉండేటువంటి మనం ఎంతవరకు దీన్ని మనం
ఆయన చేస్తారనేది, అంటే అంకిత భావం ఉన్న మనిషి కాబట్టి మనం కామెంట్ చేయలేం, కానీ ఇది కాస్త ఖచ్చితంగా ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయం. పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చేయటం అనేది ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల ఇళ్ల స్థలాల ఏర్పాటు కానివ్వండి, బీసీల అభ్యున్నతికి 16,000 కోట్లు ఖర్చు, ఇవన్నీ కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, ఇవన్నీ కూడాను మొన్న బీసీ డిక్లరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్బోన్ క్లాసెస్ ఆఫ్ ఇండియా అని చెప్పడంలో ఆయన బీసీలని చూసినటువంటి విధానం, ఆయన హృదయ సంస్కారాన్ని ఎలాగైతే తెలియజేసిందో, ఈరోజు ప్రజలను ఓటర్లుగా కాకుండా ప్రజల్ని ప్రజలలో ఒకటిగా భావించి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో అభ్యుదయ పథకాలు, ఆకర్షణీయమైన పథకాలు తీసుకొచ్చి విద్యార్థులకి, మహిళలకి, రైతులకి, ఉద్యోగస్తులకి, అందరికి కూడా మేలు చేసే విధంగా మేనిఫెస్టో తయారు చేసినటువంటి విధానం ఆయన హృదయ సంస్కారాన్ని మరొకసారి తెలియజేస్తుందని మనం భావించవచ్చు.